మిషన్ రాణిగంజ్ తో ట్రాక్ తప్పిన అక్షయ్ ఇప్పుడు కొత్త ప్లాన్ షురూ చేశాడు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో బడే మియా చోటే మియా సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. బడే మియా చోటే మియా మూవీలో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో టైగర్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంటే అక్షయ్ తో రొమాన్స్ చేయబోతుంది మానుషి చిల్లర్. 1998 లో వచ్చిన బడే మియా చోటే మియా సినిమాకి సీక్వెల్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. పాత సినిమాలో అమితాబ్ బచ్చన్ గోవింద కలిసి నటించారు. ఇప్పుడు ఆ స్థానంలో అక్షయ్ టైగర్ ష్రాఫ్ కనిపించబోతున్నారు. ఇక బడే మియా చోటే మియా షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నాడు అలీ అబ్బాస్ జాఫర్. ప్రెజెంట్ టైగర్ అక్షయ్ పై యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ ట్విట్టర్ లో షేర్ చేశారు డైరెక్టర్. C235 రంబుల్ ఇన్ ది స్కై అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇండియాలో ఏకదాటిగా 100 రోజుల పాటు షూట్ చేయనున్నారు. సాంగ్స్ కోసం యూరప్ యుఏఈ లో కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ చేసిన మిషన్ రాణిగంజ్, టైగర్ ష్రాఫ్ చేసిన హీరో పంత్ డిజాస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది.